రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగిస్తుందని, ప్రజా విశ్వాసం కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ నూతన అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ కుమార్ తొలిసారి జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాకు సముచిత స్థానం కల్పించి బాధ్యతలు అప్పగించిందన్నారు. నాపై ఉన్న నమ్మకంతో ఈ పదవిని ఇవ్వడంతో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేసి జిల్లాలోని అందరి ముఖ్య నాయకత్వాన్ని కలుపుకుని ముందుకు సాగుతానని అన్నారు. ముఖ్యంగా ఏడాదిన్నరగా సాగుతున్న వైసీపీ అరాచక పాలనపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతున్నామని నవీన్ కుమార్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తుందని, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని, దీనిపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. అలాగే మోటార్లకు మీటర్లు పెట్టడం అన్యాయమని, జగన్ ప్రభుత్వం టీడీపీ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి బెదిరిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధమని హామీ ఇచ్చి ఎప్పుడూ చూడని బ్రాండ్లతో కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. ఇసుకపై సరైన నిర్ణయం లేక భారీ అవినీతి జరుగుతుందని, దీనిని త్వరలోనే ఎండగడతామన్నారు. ప్రతి స్టాక్ పాయింట్లో భారీ అవినీతి జరుగుతుందని, ఇళ్ల స్థలాల పేరుతో భారీగా ఎమ్మెల్యేలు కుంభకోణాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంగ సూర్యనారాయణ, కొల్లాబత్తుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరన్నర కాలంగా ఒక అరాచక పాలన అన్నది, ఒక రాక్షస పాలన అన్నది ఈ రాష్ట్రంలోని కొనసాగుతుంది. అరాచక పాలన, రాక్షస పాలన అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మీరు చాలామంది పెద్దలు ఉన్నారు, ప్రెస్ వారు అందరూ చాలా గవర్నమెంట్లు చూసుంటారు. మీరు ఏ గవర్నమెంట్ మారినా సరే అక్కడ వ్యక్తులు మారుతారేమో కానీ ప్రభుత్వం మాత్రం అదే కంటిన్యూ అవుద్ది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా అన్ని వర్గాల వారిని కింద స్థాయి వరకు కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి లాస్ట్ గవర్నమెంట్లో చేసిన పనులకి ఈరోజు వరకు కూడా బిల్లులు చెల్లించకపోవడం అన్నది ఎంత రాక్షసత్వం అన్నది మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక కార్యాచరణ తీసుకుని పోరాడి మా కార్యకర్తలందరికీ కూడా ఆ కాంట్రాక్టర్లకి కార్యకర్తలకి బిల్లులు వచ్చేలాగా పోరాడే కార్యక్రమాన్ని మీ ద్వారా నేను తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే బోర్వెల్స్కి మీటర్లు బిగించేదాన్ని ఈరోజు మన గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్ని ఆమోదించడం జరిగింది. అది ఎంత దారుణం అంటే, ఒక రైతు అనేవాడు ఆ నీరు తడిస్తే, ఆ పొలం తడిస్తేనే పంట పండుతుంది, ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ పెట్టుబడి పెట్టుకుని మళ్ళీ ఆ పంటను పండించుకోవడం అలాగ కొనసాగించే వ్యక్తి మీటర్లకి డబ్బులు కట్టి తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోవడం అంటే చాలా దారుణమైన విషయం. వాళ్ళు వేస్తారంట, తర్వాత వేస్తారంట. ఈరోజు అవసరం ఉన్నప్పుడు ఆ రైతు జేబులో డబ్బులకు లేకపోవచ్చు, ఆ టైంకి లేకపోతే ఆ కరెంట్ కట్ చేస్తే అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి ఏమైపోద్ది అన్నది ఒక ఆలోచన లేకుండా ఒక అనాలోచిత నిర్ణయాన్ని జగన్ గారు తీసుకున్నారు. దీని మీద కూడా హరీష్ రావు గారు కూడా కామెంట్ చేశారు, మీకు తెలిసి చూసే ఉంటారు మీరు అందరూ కూడా. 4,500 కోట్ల గురించి మీ జగన్ రైతులందరినీ ముంచేసాడు అన్న కామెంట్ని కూడా మన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఇంటి నుంచి బయటకు వస్తే మట్టి అనేది తగలకుండా సిమెంట్ రోడ్లు, 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఈ రాష్ట్రం అంతా కూడా వేయడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బి రోడ్లను కానీ, పంచాయతీ రోడ్లను కానీ చాలా వరకు గత ప్రభుత్వం వేయడం జరిగింది. కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంన్నర కాలంలో కూడా ఒక్క కొత్త జీవో కానీ, ఒక కొత్త శాంక్షన్ కానీ లేకపోగా ప్రతి రోడ్డు మనం చూసుకున్నట్టయితే, నేను రోజు పేపర్లో చూడడం జరుగుతుంది, ఆ రాజమండ్రి బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ మినిమం 10 వెహికల్స్, లోడ్ వెహికల్స్ తిరగబడిపోతున్నాయి. అలాగే రాష్ట్రం అంతా కూడా రోడ్ల మీద అదే పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఒక కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. అలాగే
ఈరోజు చూసుకున్నట్టయితే కార్యకర్తల మీద చాలా దారుణంగా హింసించడం జరుగుతుంది. వాళ్ళని అనేక విధాలుగా ఫైనాన్షియల్గా కానీ మూర్ఖత్వంగా కేసులు పెట్టి వేరే విధంగా అంటే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి కలకాలం ఉండిపోదామనే ఒక దురుద్దేశంతో ఈరోజు జగన్ గారు ఈరోజు ఈ పనులన్నీ చేస్తున్నారు అనుకుంటున్నాను. అది అనాలోచిత నిర్ణయం. ఎప్పుడూ కూడా ఏ పార్టీకి ఉండే మద్దతుదారులు ఆ పార్టీకి ఉంటారు, ఈ నోటరు వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనసు గెలుచుకుని ముందుకెళ్తేనే ఆ ప్రభుత్వం కలకాలం ఉంటుంది. కానీ అరాచకాలతోటి ఈ ఇబ్బందులు పెట్టడంతో వాళ్ళ మనసును గెలుచుకోలేరు. మీరు కలకాలం ఉండలేరు. త్వరలోని అతి త్వరలోని మీకు